దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు మంత్రి హరీష్ రావు గారు చర్చించి ఉన్నతాధికారులతో చర్చించి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా వీళ్ళు పనిచేసినటువంటి స్కిల్స్ని వీళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆయా కేటగిరీలో కూడా మార్పు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నారు. అలాగే పనిచేసే వాళ్ళని అక్కడ పిల్లలు తీసేసి ప్రైవేటు దాంట్లో కొనసాగిస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అందుకే వాళ్ళందరినీ యథావిధిగా పాత పద్ధతిలోనే కొనసాగించాలంటే మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశ్రీ కమ్యూనిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే డిమాండ్ చేస్తుందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయాలి, పరిష్కారం చేయాలి. లేక లేని పక్షంలో వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి ఉద్యమాలకు సిఐటి సంపూర్ణంగా అండగా నిలుస్తుందని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను.